ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఏమన్నాడు, రెండు ముక్కల్లో చెప్పు. 400 అతను ఏమన్నారంటే, ఈ భూమిని సృష్టించింది జీసస్ యెహోవా సృష్టించారు సార్ ఎవరన్నారు ఈ మాట? అని ఆ పుస్తకంలో ఉందట, బైబిల్లో ఉందని వాళ్ళు చెప్పుకుంటారు. అది నిజం కాదు, ఆ డాక్యుమెంట్లోన భూమి సృష్టించడం తప్పు. ఒకళ్ళు సృష్టిస్తే భూమి గుండ్రంగా ఉంటదన్న విషయం వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలియదా? అలా తెలియదు. అది రాంగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి దగ్గర గతం భాగం తీసుకుంటున్నారు. ఇది పెద్ద క్రైమ్. ఒకటి, మా విష్ణుమూర్తి భూమి గుండ్రంగా ఉందన్న చెప్పిన రియల్ వ్యక్తి, అతనికి దశం భాగం అవ్వాలి. కానీ వద్దులే మనకి, అంటే లేదు సార్, అతను అంటాడు అన్నమాట, ఇతనికి అవ్వాలి కానీ అతనికి ఎలాగిస్తా? ప్రపంచం అంతా అయింది, ఆయన చెప్పారుగా, లోకాలు అన్ని నావే అని చెప్పి భౌతికతలో 5వ అధ్యాయంలో ఆకర్షకంలో చెప్పారు స్వామి. దశంభాగ్యం అని శాంతం అయింది. మన దగ్గర అతను అన్నదంటే ఏది రిఫరెన్స్ ఎక్కడ చూపించంటే, మా శాస్త్రాలు అక్కడ లేదండి, మా గుడే జ్ఞానాన్ని ఇస్తాయి. మా గుడి విష్ణుమూర్తి కోవిల్కి వెళ్తే మీరు, అందుకే మీరు గుడికి రానివ్వరు, ఎందుకు రానివ్వరు? ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి అడిగారు అనుకోండి, ఈ నాన్న 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 విష్ణుమూర్తి 3వ అవతారం మీద భూమి గుండ్రంలో కనబడుతుంది, మన పుస్తకంలో చూస్తే బల్లపరుపుగా ఉంది, నిజమైన ఓనర్ ఇతనా అతనా అని అడిగారు అనుకోండి, అది పోద్దనేసి అక్కడికి వెళ్ళినవరే సార్. అది గుడికి వెళ్తే వీళ్ళకి నిజాలు తెలుస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, భూమి వాళ్ళకి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుంటారు సార్. ప్రసంగి అనే లెసన్లోన 1వ అధ్యాయంలో 5 పాయింట్లు చెప్పారు. ఎందులో ఎందులో? ప్రసంగి, ప్రసంగి ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆయన ప్రసంగి అనే లెసన్ ఉంది సార్ దాంట్లో. అవును ఉంది, అది తెలుసు. దాంట్లోన 1వ 5వ పాయింట్లు చెప్పారు సార్. ఏమని చెప్పారు? భూమి స్థిరంగా కూడాను, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుననేసి. ఉండు, నేను చేస్తాను. ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పెట్టాను? వేరే ద బ్లాక్ బుక్, మ్యాడి బుక్ ఎక్కడ ఉంది? ఎస్, ఇదంతా కలిపి దాంట్లో పెట్టాను. ఇస్తున్నాను ఒక్క నిమిషం. పూజ కాలేదు, ఉండు, ఈ బంతి పూజ సరిపోతుంది. ఏంటి చాలా ఎవరు పెట్టేసాను ఇందులో కూడా లేదే. బైబిల్లో ప్రసంగి, ప్రసంగి అధిక ప్రసంగి అది ఎక్కడ పెట్టాను బాబు? ఏమిటో దొరికింది బాబు. సత్యబాబు, సత్యబాబు, ఇప్పుడు ప్రసంగి, అధిక ప్రసంగి 5వ పాయింట్ ఉండు, ఒక్కపారి అట్టే ఉంది. రామ 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 రామ. ప్రసంగి 556. ప్రసంగి అంటే కొత్త నిబంధన కదా, పాత నిబంధన సార్, కొత్తది కాదు. పాత నిబంధనలో 566 556 సార్. 556 ప్రసంగి, ఎస్ ప్రసంగి 556 ఉండు చెప్తాను. దొరికింది దొరికింది, ఎస్ కరెక్ట్, 556 556 తీసాము. 1వ అధ్యాయం ఓకే తీసాము. 4వ పాయింట్ 1వ అధ్యాయంలోనే 4గా 4వ పాయింట్ బాధ ఏమి, తరం వెంబడి తరం గతించిపోతున్నది, నీ భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలిచినది. చూడండి, భూమి స్థిరంగా ఉంటుంది కదా, 4వ పాయింట్ చూడండి. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును, గాలి దక్షిణ గాలి దక్షిణం పోయి ఉత్తరం తిరుగును, ఇట్లు మళ్ళా మళ్ళా తిరుగుచు తన సంచార మార్గం తిరగవచ్చును. సార్ ఇది మాత్రం, ఈ విషయం, ఇది భూమి కేంద్రంగా ఉండి సూర్యుడు చుట్టూ తిరుగుతుందని ఈ పుస్తకం ఉందా సార్? ఇక్కడ ఎక్కడ ఉంది, ఇంతేనా ఇంకేమన్నా ఉందా? అదే సార్, ఇది అసలు సూర్యుడు భూమి కేంద్రంగా ఉంటూ సూర్యుడు తిరుగుతున్నాడని ఈ పుస్తకం ఉందా సార్? సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, మరి సూర్యుడు ఉదయించి మళ్ళీ ఎక్కడ తిరిగిందో అక్కడికి వెళ్ళిపోతుంది అంటుంది కదా సార్? తాను ఉదయించు స్థలం మళ్ళా చేరుడు త్వరపడును, మళ్ళీ భూమి స్థిరంగా ఉందని మీద పాయింట్ ఉంది చూడండి. ఇంకో చోట ఎక్కడ ఉంది? అదే మీద పాయింట్, 4వ పాయింట్ లో భూమి స్థిరంగా ఎల్లప్పుడూ ఉండును అని ఉంది కదా. అవును,
భూమి స్థిరంగా ఉంటుంది, సూర్యుడు మాత్రం తిరుగుతుంది అని. మనలాగా ఇప్పుడు చూడండి, మామూలు మనం చూస్తుంటాం కదా భూమి మీద సూర్యుడు ఇలా వెళ్తుంటాడు కాబట్టి అలా రాసేస్తాడు. ఒక సామాన్యుడిలాగా ఈ పుస్తకంలోను భూమి ముసలుడు అన్నాం, ఈ పుస్తకం భూమి కేంద్రంగా సూర్యుడు తిరుగుతుండని చెప్పాడు. కానీ నా శివుడు కోవిల దగ్గరికి వస్తే, నా శివుడు కోవిల ముందు నవగ్రహాలు ఉంటాయి, నవగ్రహాల్లో మధ్యన శివుడు ఉంటాడు, మధ్యన సూర్యుడు ఉంటాడు, చుట్టుపక్కల గ్రహాలు ఉంటాయి. ఇది ప్రపంచానికి కొన్ని 1000 సంవత్సరాల కింద నుంచి సూర్యుడు గురించి భూమి గురించి మాకు తెలుసు. ఈ సూర్యుడికి మీ పుస్తకంలో భూమి కేంద్రం అంటుంది, మా పుస్తకంలో సూర్యుడి కేంద్రం అంటుంది. మా గుడికి అందుకే రానివ్వరు, మా గుడి జ్ఞానానికి కేంద్రం, మా పుస్తకాలు అక్కర్లేదు, మా గుడే చెప్తోంది ప్రపంచానికి ఓనర్లు మేమని. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. అతను చెప్పవచ్చు రాముడు కోవులు మీరు ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు నాకు తెలియదు అనుకుంటున్నారా, మా 3వ అవతారంలోనూ విష్ణుమూర్తి భూమి గుండ్రం ఉందని చెప్పి మీ పుస్తకంలో లేదు కదా, అందుకు మీరు భయపడి మీరు భూమి వానరు అనుకుని గడిపించి ప్రజలందరికీ 10% ఎలా అవుతారా, అసలైన వానరులకు ఇవ్వండి రా, అది అసలైన వానరులకు ఇవ్వాలి. భూమి గుండ్రంగా ఉందని మన దగ్గర రుజువు ఏంటి? అరే మరి ఇప్పుడు విష్ణుమూర్తి దిచ్చుతున్న గుండ్రంగా పెట్టాడు కదా, బల్లపరుపుకు మన పేట్లాగా లేదు కదా సార్, బౌల్లాగే ఉంటుంది కదా, ఏ ఏ ఎస్ వరాహావతారంలో స్వామి భూమిని ఎత్తడం, భూమి గుండ్రంగా ఉందని చూపించి మనకి తెలుసు అనడానికి అది గొప్ప ఉదాహరణ. మరి ఎక్కడ లేదు సార్, నీకు ఎక్కడైనా చూడండి, గుడు నేను మెయిన్ కొత్త కొట్టిన కారణం ఏంటంటే అదేనా సార్, అదొకటి ఎన్నో. నెక్స్ట్ ఈ సూర్యుడు మన శివుడు తాలూకు కొట్టిన కారణం ఏంటంటే సూర్య సిద్ధాంతం సిద్ధాంతం క్రియేట్ చేస్తాడు, ప్రూఫ్ చేస్తాడు శివకోవిల. ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి ఏమిటంటే వాళ్ళది ఒకటే కరెక్ట్ అని అనిపించుకోవడం కోసం మన గ్రంథాలు తగలేయడం, మన గ్రంథాలు మార్చేయడం, మన గుళ్ళు కూలగొట్టేయడం, ఇదంతా ఏంటంటే డెకాయిట్స్ రిలిజియన్ కదా ఇవి. డెకాయిట్స్ అంటే తెలుసుగా. సరే నానా, నేను ఇంక పూజ చేసుకోవాలి, మళ్ళీ చూసుకుందాం నెక్స్ట్ మంత్ కలుద్దాం. హరే కృష్ణ.